ఈరోజు మన ఫ్రెండ్లీ దినము అండాల్. అదేంటి బాయ్యా, అప్పుడే ఏడదైందా? కాలేదు, మనము 3 నెలలకు ఒకసారి ఫ్రెండ్లీ దినము చేసుకునవలెను, 6 నెలలకు ఒకసారి శోభనము దినము చేసుకునవలను. అప్పుడే మనకు పిల్లలు పుట్టు దినము వచ్చును. ఈ రోజు అదిరిపోవాలి. అమ్మో, అదిరిపోవాలంటే గుర్తొచ్చింది, ఉండు బజార్ వెళ్ళొస్తాను. కోప ముంచిదివే, నీకెన్నిసార్లు చెప్పితే కారు నీట్లు గుద్దవలదని. నువ్వు అంతే, నీ కారు అంతే. గాలి తగిలితే కారు షార్ట్ అయిపోతుంది, కుండ పగిలితే నువ్వు షార్ట్ అయిపోతావు. ఇప్పుడు బజార్ ఎందుకు? ఇంట్లో కుండలు నిండుకున్నాయి, ఒక్క కుండ లేదు. కిందటి వారమే కదా 10 కుండలు కొంటివి. మొన్న ఒక కుండ తీయబోతుంటే దొర్లి 5 కుండలు పగిలిపోయాగా. ఆంగ్లే చిత్రము చూసిన దినమున మరచితిని. పొరబాటు పొరబాటు. సరే, నేను బజార్ వెళ్ళి కుండలు కొని అలంకరించి సిద్ధం చేస్తాను. నువ్వు 6 గంటల కల్లా కారు దిగిపోవాలి. ఎన్ని కుండలు కొందువు? ఎన్ని కొనాలో నాకు తెలుసులే. మొత్తం కుండలు బజార్ కొనుము. పంచరంగుల పార్టీకి, పంచరంగుల పార్టీకి, పంచరంగుల పార్టీకి, పంచరంగుల పార్టీకి. సచ్చిన వాళ్ళారా, ఉన్న కొండలన్నీ మీ పెసరానికి తెచ్చేసుకున్నారా? అందుకే ఊర్లో ఒక్క కొండ లేకుండా పోయింది. ఎలా లేవు చూస్తానుండండి. కొండ గుర్తుకే, కొండ గుర్తుకే. ఆపండి బాబు, ఆపండి. నేను మీ కుండల పార్టీయే. మీకు విషయం తెలుసా? మా ఇంటి పేరు కుండలు. నేను చేసే వ్యాపారం కుండల వ్యాపారమే. మా పేటలో 200 ఇళ్ళు దాకా ఉన్నాయి. ప్రసారం చేద్దామంటే ఒక్క కుండ లేదు. అయ్యో, కుండిస్తారా? ఓటేస్తాను. మా మామకి ఓటుందండి. కుండిస్తారా? ఓటే ఇస్తాను. చూడండి బాబు, మా ఎదరింట్లో 4 ఓట్లు, మా పక్కింట్లో 6 ఓట్లు, మా వెనకింట్లో 7 ఓట్లు ఉన్నాయి. కుండలిస్తారా? ఓట్లే ఇస్తాను. డబ్బులు తీసుకొని ఓట్లు లేకుండా మోసం చేసే వాళ్ళు ఉన్నారు, కానీ కుండలు తీసుకొని మోసం చేయకూడదు తల్లి. చెయ్యను బాబు. ఓటు ఓటుకి కుండా, కుండలికి. చాండలు, ఏమిటి కొత్త కుండలు? మా ఆయన కోసమమ్మా. ఈ కుండలు చూస్తేనే గాని కూకున్నోళ్ళు ఎగలేడు, పులకలేడు. అందుకనే ఆ ఊరేగింపు కొట్టుకెళ్తున్నాను. అబ్బా, ఇలా ఊరేగింపు వెళ్ళడానికి నీకు సిగ్గులేదు? సిగ్గెందుకు? మా ఆయన అడగాలి గాని ఊరవతలకి వెళ్ళి తెమ్మన్నా తెట్టాను. ఆడమా పెళ్లి రోజు. నాన్సెన్స్, మూగురు సరదా పడ్డాడు కదా అని అడిగినవన్నీ తెచ్చిపెట్టాడని ఆడదాని పని. ఇలా నెత్తికెక్కించుకున్నావంటే నీ బతుకు బానిస బతికే అవుతుంది. రేపు నిన్ను కొండ నుంచి దూకమంటాడు. దూకుతావా? ఆ ఉరుకుతాను. అందులో ఉండే తృప్తి మీకు తెలియదమ్మా. ప్రపంచాన్ని ఇలా ఆడదైనా దానికి నచ్చినోడికి బానిసగా ఉండడం తప్పులేదమ్మా. అదేనమ్మా మూడుముళ్ళ బంధం. పత్తాను కొబ్బరి చెట్టు మీద గాలి సొత్తంటే ఇలా పంచి పైకెత్తేసి ఎల్లకింతలుగా పడుకోవాలనిపిస్తానండి. పెద్ద రాజావారు, కొంపలు పూర్తిగా ముని వచ్చున్నవి. రూపమ్మగారు వచ్చి కింద అమ్మగారిని అడిగి చిన్న రాజావారు ఇక్కడ ఉన్నారని తెలుసుకుని ఫాస్ట్ వేగంగా మెట్టెక్కి వచ్చి మిమ్మల్ని చూస్తే కొమ్ములు ఇవ్వద్దండి. మీరు పోయి దాక్కోండి, దాక్కోండి. ఏంటమ్మా ఇలాగ వచ్చా? మన కుమార్ని చూడటానికి వచ్చిందండి. పాట నచ్చిందట, చూసి మాట్లాడిపోదామని వచ్చిందట. లోపల ఉన్నాడు, వెళ్ళమ్మా. మధ్య మనం ఎందుకు? మీరు రండి. హలో. హాయ్. I didn't expect it. మిమ్మల్ని చూడాలని వచ్చాను. మీరంటే నాకు ఇష్టం. మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను. వండర్ఫుల్. ఈ మాటలు ఇలాగే ఈ క్రమంలోనే ఈ కంఠస్వరంతోనే ఎక్కడో ఎప్పుడో విన్నట్టుంది. మీకు మరెక్కడైనా అన్నట్టుందా ఈ మాటల? లేదే. Yes, yes. నాటకంలో విన్నాను. ఏ నాటకం? అదొక వీధి నాటకం. ఒకసారి అర్జెంటు పని మీద అర్జెంటీనాకి వెళ్ళి నైట్ హాల్ట్ చేసినప్పుడు ఏమీ తోచగా నాటకం చూడడానికి వెళ్ళాను. అందులో విన్నాను ఇలాంటి మాటలు. చూసారా, నిజాయితీతో చెప్పే మాటలు. ఏ దేశంలోనైనా ఏ భాషలోనైనా ఒకేలాగుంటాయి. నేను నీతి నిజాయితీతో చెప్తున్నాను. నాకు కూడా మీరు చాలా నచ్చారు. థాంక్స్. మనసు ఇచ్చిపుచ్చుకోవడం అన్నది చాలా తీరిగ్గా చాలా లీజర్గా చేయాల్సిన పని. ఇప్పుడు నేను కొంచెం బిజీగా ఉన్నాను. మళ్ళీ ఎప్పుడైనా మనం కలుసుకుందామా? ష్యూర్. ఎప్పుడు ఎక్కడో చెప్పండి, నేను వస్తాను. రేపు మిట్ట మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకి నగరం నడిబొడ్డులో ఉన్న జమిని బ్రిడ్జ్ మీదకి రండి, అక్కడ కలుసుకుందాం. మిట్ట మధ్యాహ్నం జమిని బ్రిడ్జ్ కా? అక్కడ విశేషం ఏంటి? ఎస్, అప్పుడే చెప్తాను, అక్కడే చెప్తాను.
మీతో మనసిప్పి మాట్లాడడానికి అంత విశాలమైన చోటు కావాలి, అంత ఖరీదైన చోటు కావాలి. శుభం. చూసావా, రెండు సార్లు తుమ్మాను. నువ్వు రేపు తప్పకుండా నన్ను మీట్ చేస్తున్నావు. నేను, నువ్వు. అంతరా, సంపేనా సింపేనా? పొడిచే. హాజీ.